వేటపాలెం పరిధిలో కరోనా కేసులు పెరగడంతో మండలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందని ఎస్ఐ అజయ్ బాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనవసరంగా బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెంట్రల్ కాకరపర్తి సమశివరావు అనే సిమెంట్ షాప్ అంటే వాళ్ళ మిసెస్ గారు అమృతవల్లి తయారమ్మ ఆమెకి ఆరోగ్యం బాగాక ఆపరేషన్ నిమిత్తం మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ముందే ఆపరేషన్ ముందు శాంపిల్ తీసి కరోనా నెగిటివ్ అని తేలిన తర్వాతే ఆపరేషన్ చేసి ఇంటికి పంపించున్నారు. తర్వాత ఇంటికి వచ్చి సెకండ్ చెకప్ కోసం మొన్న 20th వెళ్ళారు. 20th కూడా మళ్ళీ కరోనా టెస్ట్ చేసి అప్పుడు అడ్మిట్ చేసుకునే టైంలో ఆమె పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ఆమె పాజిటివ్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని బంధువుల్ని పని మనుషుల్ని అందరినీ రాత్రి ఒక 20 మందిని ఒంగోలు క్వారంటైన్కి తరలించడం జరిగింది. వేటపాలెం మొత్తం రెడ్ జోన్. వేటపాలెం సెంటర్ కాబట్టి వేటపాలెం మార్కెట్ సెంటర్, చిన్న బజారు, వేటపాలెం లాయర్ గారి హౌస్ వరకు మొత్తం కంటైన్మెంట్ చేయడం జరిగింది రెడ్ జోన్గా. ఈ రెడ్ జోన్లో ఎలాంటి షాపులు కానీ, ఎలాంటి పాల ఉత్పత్తులు కానీ, మెడికల్ షాపులు కానీ, పచారీ షాపులు కానీ, కూరగాయల షాపులు, ఎన్ని షాప్ ఓపెన్ చేయడానికి లేదు రెడ్ జోన్లో. రెడ్ జోన్ తర్వాత వేటపాలెంలో ఉన్న ప్రజలకు సౌకర్యార్థం మన బీబీహెచ్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో జబ్బర్ కాలనీ రూట్లో మీకు అన్ని సౌకర్యాలు, కూరగాయలు కానీ, పచారీ కానీ, ఇంకా వాటెవర్ ఏదైనా కానీ మీరందరూ వేటపాలెం ప్రజలందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ అవసరాల కోసం తీసుకొని మళ్ళీ ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు. టూ వీలర్స్ మీద ఒక్కళ్ళే ఉండాలి. అది కూడా 6 to 9